ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా మార్పులు చేసుకోవాలి అని చెప్పి. ఎలాంటి చేంజెస్ చేయాలి బాగా, అంటే రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ నుంచి బాగా పెద్ద పెద్ద చేంజెస్ ఏమైనా సజెస్ట్ చేస్తుంటారా గురువులు, లేకపోతే మినిమం చేంజెస్ సరిపోతుందా? ఇవన్నీ కాదండి, బేసిక్గా ఇప్పుడు ఈ జనరేషన్లో లైక్ టైం పెరిగే కొద్దీ ఏమవుతుంది అని అంటే మనకి జంక్ ఫుడ్ అనేది బాగా హ్యాబిచువేట్ అయిపోతుంది. దానికి ఆకలేస్తుంది అని అంటే ఇంటికి డెలివరీ పెట్టేసుకుంటాం. వాళ్ళు ఏ ఆయిల్స్ కలుపుతున్నారో లేకపోతే వాళ్ళు ఏ మసాలాలు వాడుతున్నారో మనకి అవేం తెలీదు. మనం జస్ట్ అది ఈజీగా ఉంది కదా అని చెప్పి జస్ట్ ఒక ఫోన్లో ఒక యాప్ ఆన్ చేసేసి ఆర్డర్ పెట్టేసుకుంటాం, కానీ ఇన్ డెప్త్ మనకి ఏం జరుగుతుందో మనకు అవేం తెలియదు. సో దానివల్ల మనకు తెలియకుండా మన బ్రెయిన్కి కానీ లేకపోతే మన శరీరానికి కానీ చాలా ఇట్స్ క్రియేటింగ్ ఎ వెరీ బ్యాడ్ ఎఫెక్ట్ టు అవర్ బాడీ తెలియకుండానే. సో నేను బేసిక్గా చెప్తుంది ఏంటి అని అంటే ఇంట్లో ఎంత చేసుకున్నా సరే ఎంత తిన్నా సరే దట్స్ ఫైన్. మనకి టూ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉంటాయి యోగాలో. ఒకటేంటి అని అంటే ఇప్పుడు రెండు టైప్స్ ఆఫ్ గుణాలు ఉంటాయి, ఒకటి రజోగుణం ఇంకోటి తమో గుణం. సో రజోగుణం అని అంటే మనకి బేసిక్గా ఎక్కువ అగ్రివేట్ చేసేవి, మన మైండ్ని ఎక్కువ అగ్రివేట్ చేసేవి అంటే కోపం పెరిగిపోవడం, బద్ధకం పెరిగిపోవడం ఇవన్నీ. సో ఆ ఆహారాలు మనం కట్ చేసుకోవాలి, అంటే మసాలాలు కట్ చేసుకోవాలి, లేదంటే ఇప్పుడు కోక్స్ అవన్నీ ఉంటాయి, సాఫ్ట్ డ్రింక్స్ అవన్నీ కట్ చేసుకోవాలి. అవన్నీ కాకుండా సాత్విక ఆహారం తీసుకుంటే గనక మనకు అప్పుడు చాలా బాగుంటుంది, మన బ్లిస్ఫుల్ స్టేట్ అనేది పెరుగుతుంది మన మైండ్కి. రైట్ దివ్య, థ్యాంక్ యూ సో మచ్ అండి, వెరీ నైస్ టాకింగ్ టు యూ. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా చాలా చక్కటి విషయాలు చెప్పారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండి. ఫైనల్ గా ఏం చెప్తారు మనస్వి, యోగాసనాలు అంటే ఒక 1 అవర్ మనం రోజు యోగా చేస్తే, మీరు ట్రైనర్ కాబట్టి, ఆసనాలు ఎంత పర్సంటేజ్ ఉంటాయి, ధ్యానం ఈ మెడిటేషన్ అని చెప్పి అంటూ అది ఎంత పర్సంటేజ్ ఉంటుంది? ఇప్పుడు ఆసనాలు వచ్చేసి మన ఫిజికల్ బాడీకి అది ఒకటేసారి మనకి ఏది ఒకటేసారి రాదు. సో నెమ్మదిగా డే బై డే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఫిజికల్ బాడీ. అండ్ మెడిటేషన్ వచ్చేసి మెంటల్ స్టేజ్కి మనకి స్ట్రెస్ ఇవన్నీ ఇవన్నిటి నుంచి బయటికి రావడానికి ధ్యానం మన ఇది బట్టి. ఇది 30 నిమిషాలు చేసుకోవచ్చు ఆసనాలు, లేదా 45 మినిట్స్ వాళ్ళ బాడీ బట్టి, వాళ్ళ బాడీ ఎలా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మీ బాడీ దీనికి సపోర్ట్ చేస్తుంది, మీరు లేదు ఎక్కువ స్ట్రెస్లో ఉన్నారు మీకు మెడిటేషన్ టైం ఎక్కువ పడుతుంది, లేదు నేను హ్యాపీగా ఉన్నా నాకు ఫిజికల్ బాడీ నేను వెయిట్ తగ్గాలి అన్న ఇది వచ్చినప్పుడు మాత్రం ఆసనాలు చేస్తాం. సో నా సజెషన్ ఏంటంటే ఒక్క దాని మీదే బేస్ అవ్వకూడదు, మనం ఇది చేయాలి అది చేయాలి. ఇది ఒక 40 మినిట్స్ చేస్తే అదొక 15 మినిట్స్, ఇంకో 5 మినిట్స్ శవాసన, అలా చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ గా చేసుకుంటూ రావాలి. అప్పుడు కరెక్ట్ గా రిజల్ట్ వస్తుంది. అలా అని ఒకరోజు చేసి ఆ ఈ రోజు బాడీ ఫస్ట్ ఎవరికైనా బాడీ పెయిన్స్ ఉంటాయి, అమ్మ 3 డేస్ చేసాం, నెక్స్ట్ 4th డే బాడీ పెయిన్స్, నేను వెళ్ళను ఈ రోజు. వాళ్ళ బాడీ బట్టి ఉంటది, అది ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా ఉంటది, అందరిది ఒకలాగా ఉండదు మన బాడీస్. సో వాళ్ళ బాడీని బట్టి మనం చేసుకుంటాం అనమాట. ఇప్పుడు చాలా మంది ఏమవుతారు అంటే 1 వీక్ వెళ్తారు, అమ్మ నాకు పెయిన్స్ వస్తున్నాయి నేను వెళ్ళను, ఇప్పుడు ఆ పెయిన్స్ తగ్గకెళ్తాను, మళ్ళీ రొటీన్, నెక్స్ట్ 1 వీక్ వెళ్ళగానే మళ్ళీ పెయిన్స్ వస్తాయి. సో అలా స్టాప్ గా కాకుండా రెగ్యులర్ టైంలో వాళ్ళకే రిజల్ట్ తెలుస్తుంది. ఇప్పుడు ఒక 2 మంత్స్ మీరు రెగ్యులర్ గా చేశారు, నెక్స్ట్ డే ఆటోమేటిక్ గా మీరే చేస్తారు, మీకు ఎవరు ఫోర్స్ చేయని అవసరం లేదు, ఎవరు ఇది చేయని అవసరం లేదు. సో నా సజెషన్ ఏంటంటే ఇంట్లో గానీ వర్కర్స్ గానీ ఎవరన్నా డైలీ మినిమం 30 నిమిషాలు టైం పెట్టుకుని రెగ్యులర్ గా చేసుకోమని సజెస్ట్ చేస్తాను యోగా. ఫెంటాస్టిక్ మనస్వి, థ్యాంక్ యూ.